రాజగోపాల్ రెడ్డి అనేవాడు దొంగ, దేనికి వస్తున్నాడు, ఏ రైతుకి ఏం చేసినాడు, ఎవరికి ఏం చేయలే, మళ్ళీ ఇప్పుడు వచ్చి అది చేస్తా ఇది చేస్తా ఉన్నాడు, డబ్బు రాజకీయాలతో నడుస్తా ఉన్నాడు. మనకి డబ్బు రాజకీయం కాదు, ఓటు ఎవరికేయాలో మీరే నిర్ణయించుకొని. మనందరూ తెలుసు రైతులు, నేను దున్నినాం, వ్యవసాయం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, మీరు కూడా వ్యవసాయం చేసే రైతులు అయితే ఒక్కసారి ఆలోచించారు, ఆ ఓటకు కాడిపోయినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోరి. నేను చేతులు ఎత్తి మీకు అందరూ దండం పెడుతున్నా. మన కేసీఆర్ లాంటి పోతే మళ్ళీ పుట్టలు పుట్టలుగా రైతులు ఉరితాళ్ళకి ఎలా పడాల్సి వస్తుంది. ఇది ఒక్కటి గమనించండి, మనకు అన్నం పెట్టిన రైతుని, మన రైతు లాంటి కేసీఆర్ని మనం వదిలిపెట్టకూడదు. మాకు ఈ గ్యాస్ ప్రాబ్లం మోడీ వచ్చిన కాంచి మాకు గ్యాసులు ప్రాబ్లం అయింది. మేము వండుకోవాలన్నా కూడా కష్టమైంది. మేము కట్టెల మీదనే వండుకుంటున్నాం. మాకు గ్యాసులు అంటే మాకు మోడీకి వేయాలన్న కూడా ఇష్టం లేదు. మోడీ గారు పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఇంకేం, 2000కి పెంచుతాడా, 3000కి పెంచుతాడా, ఆయన ఇచ్చేది ఏమి లేదు. మాకు ఉత్తరప్రదేశ్ సైడ్ చెప్తున్నారు, మా బాబు ఒక అబ్బాయి డాక్టర్ అయ్యుండు, అబ్బా అంత హీనంగా ఉన్నారంట, 600 ఇస్తున్నారంట పెన్షన్. 600 ఏం సరిపోద్ది సార్. అయినా కానీ వాళ్ళకి పాపం పేదలు కదా, వాళ్ళకి సహాయం చేయాలి కదా. ఇక్కడ వచ్చి బీజేపీలో మేము మాకేయండి ఓటు, మాకేయండి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అండి, ఏం చేస్తున్నారు, ఏమి లేదు. బీజేపీ బేబస్ బీజేపీ, అది ఏ సహాయం లేదు. వాళ్ళు చేసిన పనులు మేము చేస్తాం అంటున్నారు, కానీ పింఛను కేసీఆర్ గారు 2000 రూపాయలు ఇస్తుండ్రు, 2016 రూపాయలు ఇస్తుండ్రు. మేము దాని బదులు 5000 ఇస్తామన్న మాట లేదు వాళ్ళ దగ్గర. అదే పింఛన్ ఇస్తాం, అదే పింఛను ఇస్తాం అంటుండ్రు. వాళ్ళ మాటలు నమ్మద్దు. గ్యాసు కుండకి 300 రూపాయలు, అటువంటిది 1200 చేసిండు. ఎవరు మోడీ? ఎన్ని కష్టాలతో ఉన్నది బీజేపీ పార్టీ, దానికి మేము ఓటేయము. మాల ధర పెరిగింది, నూనె ధర పెరిగింది, రంగుల ధరలు పెరిగినాయి, ఇంకా ఇంట్లో ఇప్పుడు నిత్యావసరాల వస్తువులు పెరిగినాయి, అడ్డగోలియ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినాయి. అన్నీ ఇక్కడ ఆదాయం తీసుకుపోయి మొత్తం గుజరాత్లో పెట్టడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇంత కష్టపడితే వచ్చిన ఆదాయము రోజు గడవడం కష్టం ఉంది. గ్యాస్ సిలిండర్ విపరీతంగా పెరిగింది, పెట్రోల్ ధర పోయి బయటకు వెళ్దాం, పెట్రోల్ ధర పెరిగింది, ఇక బతకడం చాలా కష్టం ఉంది. ఈ పెట్రోల్కి ఒకటి పెంచుకోవడం, ట్యాక్సులకు లాక్కోవడం, జనాలను ఇబ్బంది పెట్టడం తప్పితే సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదండి. యాజ్ ఆన్ టుడే బీజేపీ గవర్నమెంట్ నమ్ముకుంటే ఇలా కారు తీసే పరిస్థితి లేదు. ఆలోచించాల్సి వస్తుంది. ఒక్కసారి బండి తీస్తే టోల్గేట్లో 120, బండికి వచ్చేసి 3000 రూపాయల డీజిల్, ఎంత ఒక 100-150 కిలోమీటర్లు పోయినా కానీ బండి తీసే పరిస్థితి లేదు. బండ్లు అమ్ముకొని ఎలక్ట్రికల్ కొందాం అనుకున్నా కానీ ఆటల రేట్లు అట్లే ఉన్నాయి. మా దగ్గర యాదవ్స్ కానీ మిగతా క్యాస్ట్రోల్ అంతా మా కమ్మగూడానికి వడ్డీలకు వచ్చేవాళ్ళు. స్టార్టింగ్ విత్తనాలు వేసేటప్పుడు అప్పుడు కానీ అడుగు మందులు వేసేటప్పుడు కానీ వీళ్ళంతా మాకు వడ్డీలకు 1 లక్ష రూపాయలకి పట్టేలా, 2 లక్షలకి పట్టేలా అని వచ్చే. ఇలా పరిస్థితి లేదు. కేసీఆర్ గారే పెద్ద పట్టేలా అందరికి ఇస్తుండండి. ఈ రాజగోపాల్ రెడ్డి అనేవాడు దొంగ, దేనికి వస్తున్నాడు, ఏ రైతుకి ఏం చేసినాడు, ఎవరికి ఏం చేయలే, మళ్ళీ ఇప్పుడు వచ్చి అది చేస్తా ఇది చేస్తా ఉన్నాడు, డబ్బు రాజకీయాలతో నడుస్తా ఉన్నాడు. మనకి డబ్బు రాజకీయం కాదు, ఓటు ఎవరికేయాలో మీరే నిర్ణయించుకొని. మనందరూ తెలుసు రైతులు, నేను దున్నినాం, వ్యవసాయం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, మీరు కూడా వ్యవసాయం చేసే రైతులు అయితే ఒక్కసారి ఆలోచించారు, ఆ ఓటకు కాడిపోయినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోరి. నేను చేతులు ఎత్తి మీకు అందరూ దండం పెడుతున్నా. మన కేసీఆర్ లాంటి వాడు పోతే మళ్ళీ పుట్టలు పుట్టలుగా రైతులు ఉరితాళ్ళకి ఎలా పడాల్సి వస్తుంది. ఇది ఒక్కటి గమనించండి, మనకు అన్నం పెట్టిన రైతుని, మన రైతు లాంటి కేసీఆర్ని మనం వదిలిపెట్టకూడదు. మాకు ఈ గ్యాస్ ప్రాబ్లం మోడీ వచ్చిన కాంచి మాకు గ్యాసులు ప్రాబ్లం అయింది. మేము వండుకోవాలన్నా కూడా కష్టమైంది. మేము కట్టెల మీదనే వండుకుంటున్నాం. మాకు గ్యాసులు అంటే మాకు మోడీకి వేయాలన్న కూడా ఇష్టం లేదు. మోడీ గారు పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఇంకేం, 2000కి పెంచుతాడా, 3000కి పెంచుతాడా, ఆయన ఇచ్చేది ఏమి లేదు. మాకు ఉత్తరప్రదేశ్ సైడ్ చెప్తున్నారు, మా బాబు ఒక అబ్బాయి డాక్టర్ అయ్యుండు, అబ్బా అంత హీనంగా ఉన్నారంట, 600 ఇస్తున్నారంట పెన్షన్. 600 ఏం సరిపోద్ది సారు. అయినా కానీ వాళ్ళకి పాపం పేదలు కదా, వాళ్ళకి సహాయం చేయాలి కదా. ఇక్కడ వచ్చి బీజేపీలో మేము మాకేయండి ఓటు, మాకేయండి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అండి, ఏం చేస్తున్నారు, ఏమి లేదు. బీజేపీ బేబస్ బీజేపీ, అది ఏ సహాయం లేదు. వాళ్ళు చేసిన పనులు మేము చేస్తాం అంటున్నారు, కానీ పింఛను కేసీఆర్ గారు 2000 రూపాయలు ఇస్తుండ్రు, 2016 రూపాయలు ఇస్తుండ్రు. మేము దాని బదులు 5000 ఇస్తామన్న మాట లేదు వాళ్ళ దగ్గర. అదే పింఛన్ ఇస్తాం, అదే పింఛన్ ఇస్తాం అంటుండ్రు. వాళ్ళ మాటలు నమ్మద్దు. గ్యాసు కుండకి 300 రూపాయలు, అటువంటిది 1200 చేసిండు. ఎవరు మోడీ? ఎన్ని కష్టాలతో ఉన్నది బీజేపీ పార్టీ, దానికి మేము ఓటేయము. మాల ధర పెరిగింది, నూనె ధర పెరిగింది, రంగుల ధరలు పెరిగినాయి, ఇంకా ఇంట్లో ఇప్పుడు నిత్యావసరాల వస్తువులు పెరిగినాయి, అడ్డగోలియ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినాయి. అన్నీ ఇక్కడ ఆదాయం తీసుకుపోయి మొత్తం గుజరాత్లో పెట్టడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఇంత కష్టపడితే వచ్చిన ఆదాయము రోజు గడవడం కష్టం ఉంది. గ్యాస్ సిలిండర్ విపరీతంగా పెరిగింది, పెట్రోల్ ధర పోయి బయటికి వెళ్దాం పెట్రోల్ ధర పెరిగింది, ఈ బతకడం చాలా కష్టం ఉంది. ఈ పెట్రోల్కి ఒకటి పెంచుకోవడం, ట్యాక్సులకు లాక్కోవడం, జనాలను ఇబ్బంది పెట్టడం తప్పితే సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదండి. యాజ్ ఆన్ టుడే బీజేపీ గవర్నమెంట్ నమ్ముకుంటే ఇవాళ కారు తీసే పరిస్థితి లేదు, ఆలోచించాల్సి వస్తుంది. ఒక్కసారి బండి తీస్తే టోల్ గేట్లో 120, బండికి వచ్చేసి 3000 రూపాయల డీజిల్, ఎంత 100-150 కిలోమీటర్లు పోయినా కానీ బండి తీసే పరిస్థితి లేదు. బండ్లు అమ్ముకొని ఎలక్ట్రికల్ కొందాం అనుకున్నా కానీ ఆట్ల రేట్లు అట్లే ఉన్నాయి. మా దగ్గర యాదవ్స్ కానీ మిగతా క్యాస్టోల్ అంతా మా కమ్మగూడానికి వడ్డీలకు వచ్చేవాళ్ళు. స్టార్టింగ్ విత్తనాలు వేసేటప్పుడు అప్పుడు కానీ అడుగు మందులు వేసేటప్పుడు కానీ వీళ్ళంతా మాకు వడ్డీలకు 1 లక్ష రూపాయలకి పట్టేలా, 2 లక్షలకి పట్టేలా అని వచ్చేవాళ్ళు. ఇలా పరిస్థితి లేదు. కేసీఆర్ గారే పెద్ద పట్టేలా అందరికి ఇస్తుండండి.